హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్తో వైరం టర్కీకి చాలా భారం ఆఫ్ సదస్సులో టర్కీ వ్యతిరేకంగా భారత్ అవుతోంది అసలు ఎందుకు టర్కీ గత కొన్ని నెలల నుండి భారత్తో వైరం తెచ్చుకుంటుంది అసలు విషయం ఏంటంటే భారత్ మరియు ఇతర దేశాల యొక్క ఆయిల్ చిక్కులు టర్కీ యొక్క బ్లాక్ సీ దగ్గర ఆగిపోయాయి టర్కీ ఆ షిప్లోనే ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు ఈ గొడవ మొదలైంది టర్కీ ఆ షిప్పులు చాలా రోజుల నుండి సముద్ర మధ్యలో ఆపేశాయి దీని వలన ఆయిల్ యొక్క రవాణా ఆగిపోయింది భారత్ ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్లో రెండవ స్థానంలో ఉంది ప్రపంచంలో కనుక భారత్కి ఈ ఆయిల్ షిప్లు ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం కానీ టర్కీ ఆ షిప్పులన్నీ బ్లాక్ షీలో బ్లాక్ చేసింది దీని వలన రష్యా మరియు భారత్ టర్కీ మీద ఆగ్రహంగా ఉన్నాయి ఇప్పుడు టర్కీ ఎందుకు ఇలా చేసిందంటే జీ సెవెన్ దేశాలు రష్యా యొక్క ఆయిల్ క్యాప్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు టర్కీ ఏం చెప్తుందంటే ఈ ఆయిల్ ట్యాంకుల్లో ఉన్న ఆయిల్ని ఎంత పెట్టి కొనుగోలు చేశారో దానికి సంబంధించిన పేపర్లు చూపించమని భారత్ మరియు రష్యాకి హెచ్చరిక జారీ చేసింది రష్యా యొక్క ఆయిల్ ట్యాంక్ మీద ఏడు శాతం క్యాప్ ఉంది జీ సెవెన్ దేశాల యొక్క ప్రెస్ క్యాప్ని పట్టించుకోకుండా రష్యా ఎక్కువ ధరకి ఆయిల్ని భారత్కి రవాణా చేసి ఆర్థిక పరంగా దృఢంగా అవటం అమెరికా బ్రిటన్ జీ సెవెన్ దేశాలకి మరియు యూరోపియన్ దేశాలకి ఇష్టం లేదు దీనిని అడ్డుకోవడానికి టర్కీ ఈ ఆయిల్ షిప్పుల్ని బ్లాక్ సీలో అడ్డగించి భారత్ మరియు రష్యా యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది దీని ద్వారా రాబోయే ఫ్యాట్ సదస్సులో భారత్ మరియు రష్యా టర్కీని ఏం చేస్తుందో చూడాలి భారత్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ముడిచమురు రవాణా చేస్తున్న నౌకలు నల్ల సముద్రంలో టర్కీ జల జలాల్లో చిక్కుకున్నాయి సరైన బీమా పత్రాలు లేకుండా రష్యా నుండి ముడిచమురు రవాణా చేసే నౌకలను తమ ప్రాదేశిక జలాల గుండా వెళ్లనివ్వబోమని టర్కీ శుక్రవారం స్పష్టం చేసింది టర్కీ యొక్క మ్యారిటైమ్ అథారిటీ ఓడల క్యూ పెరుగుతున్నప్పటికీ తనిఖీని కొనసాగిస్తామని తెలిపింది టర్కీ యొక్క ఈ మొండి వైఖరి కారణంగా నల సముద్రంలో చిక్కుకున్న కార్గో షిప్ల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరిగింది జీ సెవెన్ దేశాలు రష్యన్ ముడి చమురు ధర పరిమితిని నిర్ణయించిన తరువాత టర్కీ బీమాకు సంబంధించిన కొత్త నిబంధనను జారీ చేసింది ఓడలో లోడ్ చేయబడిన చమురు బ్యారెల్కు అరవై డాలర్లు లేదా అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేయబడిందని చూపించే గ్యారంటీ కవర్ను ఓడ బీమా సంస్థలు చూపించాలని టర్కీ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది ఈ నిబంధనను తొలగించాలని చాలా దేశాలు టర్కీపై ఒత్తిడి తెచ్చాయి అయితే టర్కీ ఇంకా గొడవ నుండి బయటపడలేదు తగిన పత్రాలు లేకుండా టర్కీ జలాల్లో నిలిపి ఉంచిన చమురు ట్యాంకర్లను తొలగించవచ్చని లేదా కొత్త పిఎన్ఐ బీమా పత్రాలను కోరవచ్చని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది నల్ల సముద్రంలో ఇస్తాంబుల్ బోస్ఫరస్ జల సంధిని దాటటం ద్వారా మధ్యతర సముద్రంలోకి ప్రవేశించడానికి వేచి ఉన్న కార్గోషిప్ల సంఖ్య గురువారం పదహారు నుండి పంతొమ్మిదికి పెరిగింది అదే సమయంలో ముడి చమురును తీసుకువెళ్తున్న మరో తొమ్మిది కార్గో షిప్లు జలసంధిలో చిక్కుకున్నాయి ఈ విధంగా ప్రస్తుతం సముద్రంలో మొత్తం ఇరవై ఎనిమిది నౌకలు చిక్కుకుపోయాయి త్రిబేకా షిప్పింగ్ ఏజెన్సీ ప్రకారం బోస్ఫ్రస్కు ఉత్తరాన వేచి ఉన్న ట్యాంకర్లు రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి మరియు బస్ఫ్రాస్ను దాటడానికి ఇంకా షెడ్యూల్ చేయలేదు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి